Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. హైకోర్టులకు సుప్రీం కాదా ఆర్కే మార్క్ అడ్డగోల విశ్లేషణ. రాష్ట్రంలో పేరు మోసిన సంపాదకులున్నారు. నిజం నిష్ఠూరంగానే ఉంటుంది. ఏ కళానికి సూటిగా పాఠకుడి బుర్రలోకి ఎక్కేలా రాయడం రాదు. నాలుగు పడికట్టు పదాలనే వాడుతూ భజిస్తూ స్తుతిస్తూ తామేదో మర్మగర్భంగా గొప్ప భావాల్ని చెబుతున్నట్లు బిల్డప్. వాళ్లతో పోలిస్తే రాధాకృష్ణ చాలా బెటర్. మనం నచ్చినా నచ్చకపోయినా తను అనుకున్నది మాత్రం సూటిగా అర్థమయ్యేలా చెబుతాడు, ధైర్యంగా రాస్తాడు. జర్నలిస్టులు పెద్దగా వ్యాఖ్యానాలు చేయడానికి ఇష్టపడని న్యాయమూర్తులు, తీర్పులు, రాజకీయ ప్రభావాల గురించి కూడా రాస్తాడు. తన లైన్ ఏమిటి, ఎవరిని సపోర్ట్ చేస్తున్నాడనేది వేరే సంగతి. కేసీఆర్ గురించి నిర్భీతిగా రాశాడు. జనం ఏమనుకుంటున్నారో, కేసీఆర్ రీసెంట్ ఢిల్లీ యాత్రపై అనుమానాలు ఏమిటో కుల్లం కుల్లా రాసేశాడు. మనకు నచ్చకపోవచ్చుగాక, తన అంచనా ఏంటో ధైర్యంగా ఆవిష్కరించాడు. తన గురించి ఢిల్లీ సర్కిళ్లలో ఉన్న అభిప్రాయం ఏంటో చెప్పాడు. జగన్ గురించి ఏం రాస్తాడో మాత్రం మనం వదిలేయాలి, ఎందుకంటే ఆర్కే కలం ప్యూర్ యాంటీ జగన్. జగన్ అనగానే ఆ కలంలోని పచ్చిసిర సునామీలా పోటెత్తుతుంది. రాధాకృష్ణ జర్నలిజానికి మరక అదే. సరే, ఆయన దాన్ని మరక అనుకోడు, తన అవసరం అనుకుంటాడు. తన చంద్రబాబు, తన తెలుగుదేశం కాబట్టి ఆ బయాస్డ్ జర్నలిజం తప్పదనుకుంటాడు. అనుకుంటూ అనుకుంటూ దారి తప్పిపోతాడు. ఎంత తప్పిపోతాడంటే తనకు తెలియని విషయాలను కూడా రాసిపారేసి చాలా దూరం వెళ్ళిపోతాడు. ఇదే సత్యం. నమ్మకపోతే మీ కర్మని కూడా పాఠకులకు చెప్పేస్తాడు. అది ఏ స్థాయిలో అంటే హైకోర్టులు సుప్రీంకోర్టుకు సబార్డినేట్ కోర్టులు కాదు, వాటికి స్వయం ప్రతిపత్తి ఉంటుంది అని రాసేంత. జగన్ ప్రభుత్వానికి ఒక హైకోర్టు జడ్జికి నడుమ ప్రచ్ఛన్నంగా సాగుతున్న విభేద పర్వం. ఆయన రాజ్యాంగ విచ్ఛిన్న అంశంపై చేసిన వ్యాఖ్యల్ని ఇటీవల సుప్రీంకోర్టు తప్పుపట్టి కొన్ని పరుష వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యాన్ని రాస్తూ సోవాట్, ఓ హైకోర్టు జడ్జ్ అలాంటి వ్యాఖ్యలు చేయడానికి దారితీసిన పరిస్థితులను మనం గుర్తించాలి కదా. ప్రభుత్వ న్యాయవాదులు రెచ్చగొట్టి ఆ పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు. పోనీ, సుప్రీంకోర్టే రాష్ట్రంలో పరిస్థితులను అర్థం చేసుకోవడానికి పర్యటిస్తే తప్పేంటి అంటాడు ఆర్కే. ఇదే పేర్కొంటూ ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా వేస్తాడేమో బహుశా. ఇక్కడ తనకు సుప్రీంకోర్టు వ్యాఖ్యల అర్థం కూడా అంతుపట్టలేదు. సుప్రీంకోర్టు ఏపీలో పోలీసుల తీరును ఏమీ సమర్థించలేదు. రాజ్యాంగ విచ్ఛిన్నం దాకా వెళ్ళిపోయి చేస్తున్న వ్యాఖ్యల్ని తిరస్కరించింది. ఆ చర్చలోకి మనం వెళ్ళడం లేదు. హైకోర్టులకు స్వతంత్ర ప్రతిపత్తి ఏమీ ఉండదు. ఖచ్చితంగా మన రాజ్యాంగం, మన దేశ న్యాయ వ్యవస్థ తీరు, ఆనవాయితీలు, సాంప్రదాయాల మేరకు సుప్రీంకోర్టే సుప్రీం. అది దేశంలోని అన్ని రకాల ట్రిబ్యునళ్లు, కోర్టులు, ఇతరత్ర అన్ని రకాల జ్యుడిషియల్ వ్యవస్థలకు అపెక్స్ బాడీ. అది రాజ్యాంగ అంశాల సహా అన్ని రకాల అంశాలను విచారిస్తుంది, విశ్లేషిస్తుంది, సూచనలు చేస్తుంది, కొట్టిపారేస్తుంది, స్టే ఇస్తుంది. ఏదైనా కేసును ఒక హైకోర్టు నుంచి మరో హైకోర్టుకు కూడా మార్చగలదు. మొత్తం విచారణే ఆపేయగలదు. క్రింది కోర్టుల వ్యవహార శైలిని పట్టించుకుంటుంది, మార్గదర్శకాలను వెలువరిస్తుంది. ఇంకా చాలా చాలా అధికారాలు ఉన్నాయి. హైకోర్టు జడ్జిలు తన విచారణ పరిధిలోని అంశాలపై వ్యాఖ్యలు చేయడాన్ని ఎవరూ అభ్యంతరం పెట్టరు. అంతిమంగా తను వెలువరించే తుది తీర్పే లెక్కలోకి వస్తుంది. కానీ ఏపీలో జరిగేది వేరు. న్యాయమూర్తులకు ఉద్దేశాలు ఆపాదించబడుతున్నాయి. సుప్రీం జడ్జ్ హైకోర్టును ప్రభావితం చేస్తున్నాడని రాష్ట్ర ప్రభుత్వం నేరుగా సుప్రీం చీఫ్ జస్టిస్కే లేఖ రాసిన నేపథ్యంలో ప్రతిదీ రాజకీయ కోణంలో మరింత నిశితంగా పరీక్షకు గురవుతోంది. అలాంటప్పుడు హైకోర్టులకు స్వయం ప్రతిపత్తి, ఇవేమి సుప్రీంకు సబార్డినేట్ కోర్టులు కావు అని ఓ మీడియా అధిపతి అంత అల్లాటప్ప వ్యాఖ్యలు చేయడమేంటి? ఒక మెయిన్ స్ట్రీమ్ పత్రిక ఓనర్ ప్రూఫ్ రీడింగ్ కోసమే కాదు, తను రాసింది పబ్లిష్ చేసే ముందు ఎవరికైనా ముందస్తుగా ఓసారి చూపించి ప్రాథమిక అభిప్రాయం తీసుకోవడం బెటరేమో. ఇక మీద ఓ ట్రైనీ జర్నలిస్టుకు చూపించినా తప్పేంటో చెప్పేవాడు. లేకపోతే రేపొద్దున ఆఫ్టర్ ఆల్ కేంద్ర ప్రభుత్వానిది ఏముంది? రాష్ట్ర ప్రభుత్వాలే సుప్రీం. రాష్ట్ర ప్రభుత్వాలకు జడ్పీలు సబార్డినేట్ ఏమీ కాదు. వాటికి స్వయం ప్రతిపత్తి ఉందని రాసినా రాసేస్తాడు. ఏమో, అసలు సుప్రీం రాష్ట్రాల హైకోర్టుల జోలికి రాకుండా రాజ్యాంగాన్ని మార్చాలని కూడా డిమాండ్ చేయిస్తాడేమో.